చిత్తూరు జిల్లాలో రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో రైతులు పండించిన పంటని రోడ్ల మీద పడేస్తున్నారు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత అసమర్థంగా ఉంది. ఇతను రైతు ద్రోహి అనటానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ కావాలని నేను అడుగుతున్నాను. ఇప్పటికే టమాటా రైతు, చెరుకు రైతు, వరి రైతు, వేరుశెనగ రైతుని నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మామిడి రైతుని కూడా నాశనం చేసే దిశగా ముందుకు వెళ్ళడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఏ విధంగా మామిడి రైతులు కనీసం కిలోకి 4 రూపాయలు కూడా ఇవ్వకుండా ప్రాసెసింగ్ యూనిట్ల వాళ్ళు వాళ్ళని దోచుకుంటుంటే ఈ ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉందని ప్రశ్నిస్తున్నాను. మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీ కుటుంబ సభ్యులు మరి ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ సిండికేట్ లో నాయకత్వం వహిస్తున్నారని మీరు సైలెంట్ గా ఉన్నారని నేను అడుగుతున్నా. ఈ రోజు రైతుల్ని కాపాడాల్సిన, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన టీడీపీ నాయకులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఈ రోజు రైతుల్ని దోచుకోవడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. మరి గత నెల రైతులందరూ కూడా మామిడి రైతులు కలెక్టర్ గారిని కలిసి వారి యొక్క గోడు వెళ్లబోసుకుంటే తమ మామిడికాయలు అన్ని తీసుకొచ్చి రోడ్ల మీద పారేసేవి కుళ్ళిపోతుంటే మమ్మల్ని మోసం చేస్తున్న వాళ్ళ మీద చర్యలు చేపట్టడం అంటే ఇంతవరకు కూడా చర్యలు చేపట్టలేదు. ఆ రోజు కలెక్టర్ గారు చెప్పినట్టుగా 8 రూపాయలు కిలోకి ఇప్పిస్తామంటే ఈ రోజు వరకు కూడా ఇప్పించిన దాఖలాలు కనిపించలేదు. సో ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు గల్లారన్న గారి ఫ్యాక్టరీలో లేదా ఆదికేశ్వర నాయుడు ఫ్యాక్టరీలో లేదా టీడీపీ నాయకుల ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మేము చెప్పలేము, వాళ్ళు రైతుల్ని దోచుకొని నాశనం చేస్తుంటే చూస్తూ ఉంటామంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరికే ఉండదు. ఖచ్చితంగా దీని మీద పోరాడి ఈ ప్రభుత్వం మెడలు వంచడం దానికి మేము ప్రయత్నిస్తామని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే చెరుకు రైతుల జీవితాలు నాశనం చేస్తూ చిత్తూరు ఫ్యాక్టరీ, రేణిగుంట ఫ్యాక్టరీ మూసేసి ఈరోజు ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు చెరుకు రైతుల్ని దోచుకునే దానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఎక్కడా కూడా ప్రైవేట్ ఫ్యాక్టరీ వాళ్ళని కూర్చోబెట్టి రైతులకు ఒక ధర నిర్ణయించి న్యాయం చేసింది ప్రభుత్వం చేయలేదనేది మనం చూస్తున్నాం. అలాగే ఆసియాలోనే అతిపెద్ద టొమాటో మార్కెట్ మన చిత్తూరు జిల్లాలో ఉన్నా కూడా ఈ రోజు టమాటా రైతులకి గిట్టుబాటు ధర లేక ఏ విధంగా వాళ్ళు నాశనం అయిపోయారో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే వేరుశెనగ పంట ఈరోజు రైతులు వరి నాటాలి అంటే కూడా గిట్టుబాటు ధర లేదు కాబట్టి నాటి ఏమి ప్రయోజనం అనే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ పంటలకి గిట్టుబాటు ధర రావట్లేదు. కనీసం మామిడి తోటలు పెట్టుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకున్న రైతులకి ఈరోజు కష్టపడి 10-15 ఏళ్లు బిడ్డను పెంచుకున్నట్టు చెట్టును పెంచుకున్న రైతుకి గిట్టుబాటు ధర లేక ఏ చెట్టుకు ఉరేసుకొని చావాలా అన్న విధంగా ఈరోజు రైతులు దీన స్థితిలో ఉన్నారు. వారిని ఆత్మహత్యలకి ప్రోత్సహించకుండా ప్రభుత్వం వెంటనే మేల్కొని మీ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలకున్న ఆ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ల మీద కొరడా జులిపించి రైతులకి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కలెక్టర్ గారిని కూడా మేము కోరుకునేది ఒక్కటే, ఈరోజు పార్టీలకు అతీతంగా రైతుల్ని కాపాడే దిశగా మీరు మీరిచ్చిన మాటని ఇంప్లిమెంట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే జోన్ గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు వైజాగ్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రత్యేక రైల్వే జోన్ గురించి మరి నిరాహార దీక్షకు కూర్చున్నాము అంటే ఏ విధంగా ఉంది అంటే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు. అధికారంలో 4 ఏళ్లు కేంద్రంతో జతగట్టి ఏ రోజు మాట్లాడని వీళ్ళు ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి అనగానే మరి రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఏం అర్థం చేసుకోవాలి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే 4 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీలు ఏ విధంగా ఈ రైల్వే జోన్ గురించి, ఈ కడప స్టీల్ ప్లాంట్ గురించి, అలాగే స్పెషల్ స్టేట్ గురించి పోరాడారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఏమన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రజలు ఇచ్చిన ఆ పదవుల్ని త్యాగం చేసి వారి కోసం ఢిల్లీలో పోరాటం చేస్తుంటే వీళ్ళు కొవ్వు కరిగించుకోవడానికి దీక్షలు చేస్తున్నారు అంటున్నారు. మరి అన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈరోజు మీరు కడప స్టీల్ ప్లాంట్ కానీ మరి వైజాగ్ ప్రత్యేక రైల్వే జోను, ఈ నిరాహార దీక్షలన్నీ కూడా మీ కొవ్వు కరిగించుకోవడానికి చేస్తున్నారని అడుగుతున్నా. మేము దీక్షలు చేస్తే ఇక్కడ కాదు ఢిల్లీలో చేయాలని సలహాలు ఇచ్చే ముఖ్యమంత్రి గారు మరి మీ ఎంపీలతో ఎందుకు కడపలో వైజాగ్ లో చేస్తున్నారు అంటే ఢిల్లీకి వెళ్ళి వంగి వంగి దండాలు పెట్టి మోడీ గారి కాళ్ళు పట్టుకుంటారు, ఇక్కడ గల్లీలో వచ్చి మోడీ మీద ఏదో యుద్ధం ప్రకటించినట్టు నాటకాలు ఆడుతున్నారా అని అడుగుతున్నారు. ఇప్పటికైనా నాటకాలు ఆడటం ఆపేసి ఈ 6 నెలల్లో అయినా కూడా మీ ఎంపీల చేత రిజైన్ చేయించి ఢిల్లీలో మనం అందరం కూడా అఖిల పక్షంతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే
ఖచ్చితంగా బీజేపీ దిగొచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలా మీరు గల్లీలలో డ్రామాలు ఆడుకుంటూ రూముల్లో జోను రాదు గీను రాదని ఒకరు ఒక ఎంపీ ఏమో నాకు 5 కిలోలు తగ్గాలి కాబట్టి 7 రోజుల దాకా నేనైతే చేయగలనని చెప్పి వెటకారంగా మాట్లాడుకుంటూ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఆ ప్రజల్ని అవమానపరిచే విధంగా కనుక ప్రవర్తిస్తే ఆ ప్రజల మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తారని కూడా హెచ్చరిస్తున్నాం. చిత్తూరు జిల్లాలో రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో రైతులు పండించిన పంటని రోడ్ల మీద పడేస్తున్నారు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత అసమర్థంగా ఉంది, ఇతను రైతు ద్రోహి అనటానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ కావాలని నేను అడుగుతున్నాను. ఇప్పటికే టమాటా రైతు, చెరుకు రైతు, వరి రైతు, వేరుశనగ రైతుని నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మామిడి రైతుని కూడా నాశనం చేసే దిశగా ముందుకు వెళ్ళడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఏ విధంగా మామిడి రైతులు కనీసం కిలోకి 4 రూపాయలు కూడా ఇవ్వకుండా ప్రాసెసింగ్ యూనిట్ల వాళ్ళు వాళ్ళని దోచుకుంటుంటే ఈ ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉందని ప్రశ్నిస్తున్నాను. మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీ కుటుంబ సభ్యులు మరి ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ సిండికేట్ లో నాయకత్వం వహిస్తున్నారని మీరు సైలెంట్ గా ఉన్నారని నేను అడుగుతున్నా. ఈ రోజు రైతుల్ని కాపాడాల్సిన, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన టీడీపీ నాయకులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఈ రోజు రైతుల్ని దోచుకోవడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. మరి గత నెల రైతులందరూ కూడా మామిడి రైతులు కలెక్టర్ గారిని కలిసి వారి యొక్క గోడు వెళ్లబోసుకుంటే తమ మామిడికాయలు అన్ని తీసుకొచ్చి రోడ్ల మీద పారేసేవి కుళ్ళిపోతుంటే మమ్మల్ని మోసం చేస్తున్న వాళ్ళ మీద చర్యలు చేపట్టం అంటే ఇంతవరకు కూడా చర్యలు చేపట్టలేదు. ఆ రోజు కలెక్టర్ గారు చెప్పినట్టుగా 8 రూపాయలు కిలోకి ఇప్పిస్తామంటే ఈ రోజు వరకు కూడా ఇప్పించిన దాఖలాలు కనిపించలేదు. సో ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు దల్లారణ గారి ఫ్యాక్టరీలో లేదా ఆదికేశ్వర నాయుడు ఫ్యాక్టరీలో లేదా టీడీపీ నాయకుల ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మేము చెప్పలేము, వాళ్ళు రైతుల్ని దోచుకొని నాశనం చేస్తుంటే చూస్తూ ఉంటాము అంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరికే ఉండదు. ఖచ్చితంగా దీని మీద పోరాడి ఈ ప్రభుత్వ మెడలు వంచడం దానికి మేము ప్రయత్నిస్తామని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే చెరుకు రైతుల జీవితాలు నాశనం చేస్తూ చిత్తూరు ఫ్యాక్టరీ, రేణిగుంట ఫ్యాక్టరీ మూసేసి ఈరోజు ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు చెరుకు రైతుల్ని దోచుకునే దానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఎక్కడా కూడా ప్రైవేట్ ఫ్యాక్టరీ వాళ్ళని కూర్చోబెట్టి రైతులకు ఒక ధర నిర్ణయించి న్యాయం చేసింది ప్రభుత్వం చేయలేదనేది మనం చూస్తున్నాం. అలాగే ఆసియాలోనే అతిపెద్ద టొమాటో మార్కెట్ మన చిత్తూరు జిల్లాలో ఉన్నా కూడా ఈ రోజు టమాటా రైతులకి గిట్టుబాటు ధర లేక ఏ విధంగా వాళ్ళు నాశనం అయిపోయారో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే వేరుశనగ పంట ఈరోజు రైతులు వరి నాటాలి అంటే కూడా గిట్టుబాటు ధర లేదు కాబట్టి నాటి ఏమి ప్రయోజనం అనే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ పంటలకి గిట్టుబాటు ధర రావట్లేదు, కనీసం మామిడి తోటలు పెట్టుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకున్న రైతులకి ఈరోజు కష్టపడి 10-15 ఏళ్లు బిడ్డను పెంచుకున్నట్టు చెట్టును పెంచుకున్న రైతుకి గిట్టుబాటు ధర లేక ఏ చెట్టుకు ఉరేసుకొని చావాలా అన్న విధంగా ఈరోజు రైతులు దీనస్థితిలో ఉన్నారు. వారిని ఆత్మహత్యలకి ప్రోత్సహించకుండా ప్రభుత్వం వెంటనే మేల్కొని మీ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలకున్న ఆ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ల మీద కొరడా జులిపించి రైతులకి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కలెక్టర్ గారిని కూడా మేము కోరుకునేది ఒక్కటే, ఈరోజు పార్టీలకు అతీతంగా రైతుల్ని కాపాడే దిశగా మీరు ఇచ్చిన మాటని ఇంప్లిమెంట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. అలాగ్వేజ్ జోన్ గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు వైజాగ్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రత్యేక రైల్వే జోన్ గురించి మరి నిరాహార దీక్షకు కూర్చున్నాము అంటే ఏ విధంగా ఉంది అంటే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు. అధికారంలో 4 ఏళ్లు కేంద్రంతో జతగట్టి ఏ రోజు మాట్లాడని వీళ్ళు ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి అనగానే మరి రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఏం అర్థం చేసుకోవాలి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే 4 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీలు ఏ విధంగా ఈ రైల్వే జోన్ గురించి, ఈ కడప స్టీల్ ప్లాంట్ గురించి, అలాగే స్పెషల్ స్టేట్ గురించి పోరాడారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఏమన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రజలిచ్చిన ఆ పదవుల్ని త్యాగం చేసి వారి కోసం ఢిల్లీలో పోరాటం చేస్తుంటే వీళ్ళు కొవ్వు కరిగించుకోవడానికి దీక్షలు చేస్తున్నారు అంటున్నారు. మరి అన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈరోజు మీరు కడప స్టీల్ ప్లాంట్ కానీ మరి వైజాగ్ ప్రత్యేక రైల్వే జోను ఈ నిరాహార దీక్షలన్నీ కూడా మీ కొవ్వు కరిగించుకోవడానికి చేస్తున్నారని అడుగుతున్నా. మేము దీక్షలు చేస్తే ఇక్కడ కాదు ఢిల్లీలో చేయాలని సలహాలు ఇచ్చే ముఖ్యమంత్రి గారు మరి మీ ఎంపీలతో ఎందుకు కడపలో వైజాగ్ లో చేస్తున్నారు అంటే ఢిల్లీకి వెళ్ళి
వంగి వంగి దండాలు పెట్టి మోడీ గారి కాళ్ళు పట్టుకుంటారు. ఇక్కడ గల్లీలో వచ్చి మోడీ మీద ఏదో యుద్ధం ప్రకటించినట్టు నాటకాలు ఆడుతున్నారని అడుగుతున్నారు. ఇప్పటికైనా నాటకాలు ఆడటం ఆపేసి ఈ 6 నెలల్లో అయినా కూడా మీ ఎంపీల చేత రిజైన్ చేయించి ఢిల్లీలో మనం అందరం కూడా అఖిల పక్షంతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే ఖచ్చితంగా బీజేపీ దిగొచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలా మీరు గల్లీలలో డ్రామాలు ఆడుకుంటూ రూముల్లో జోను రాదు గీను రాదని ఒకరు, ఒక ఎంపీ ఏమో నాకు 5 కిలోలు తగ్గాలి కాబట్టి 7 రోజుల దాకా నేనైతే చేయగలనని చెప్పి వెటకారంగా మాట్లాడుకుంటూ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఆ ప్రజల్ని అవమానపరిచే విధంగా కనుక ప్రవర్తిస్తే ఆ ప్రజలే మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తారని కూడా హెచ్చరిస్తున్నాం.